దేశంలో డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలు సినీతారలు సెలబ్రిటీల్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న వేళ ప్రధాని మోదీ స్పందించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం సమస్యాత్మకం పెను ఆందోళనకరమని అన్నారు. డీప్ ఫేక్ వీడియోలు వ్యవస్థకు ముప్పుగా మారాయని సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయని ఆసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తాను పాట పాడినట్లుగా డీప్ ఫేక్ చేశారని దానిని తెలిసిన వాళ్లు తనకు ఫార్వర్డ్ చేశారని ప్రధాని గుర్తు చేశారు. డీప్ ఫేక్ వీడియోలపై మీడియా జర్నలిస్టులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఇలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు వాటిని ఫ్లాగ్ చేసి వార్నింగ్ ఇవ్వాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్లు ప్రధాని వెల్లడించారు. కాగా ఇటీవల నటి రష్మిక బాలీవుడ్ నటీమణులు కత్రినా కైఫ్ కాజోల్లో ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. आर्टिफिशियल इंटेलिजेंस के कारण और उसमें भी डीप फेक के कारण जो एक नया संकट आ रहा है, भारत का बहुत बड़ा वर्ग ऐसा है कि उसके पास वेरिफिकेशन के लिए या ऑथेंटिफाई करने के लिए कोई उसके पास पैरेलल व्यवस्था नहीं है. अगर लोगों को एजुकेट कर सकते हैं हम कि आखिर है क्या आर्टिफिशियल इंटेलिजेंस, कैसे काम कर रहा है, डीप फेक क्या कर सकता है और कितना बड़ा संकट पैदा कर सकता है और उसमें जो चाहे वो बना सकते हैं. जी, मैंने अभी एक वीडियो देखा जिसमें मैं गरबे गा रहा हूं और मैं खुद भी देख रहा क्या बढ़िया बना है. जबकि मैं स्कूल एज के बाद कभी मौका नहीं मिला मुझे. मैं स्कूल में बहुत अच्छा खेलता था, गरबे बहुत ही अच्छा खेलता था, लेकिन बाद में कभी मौका नहीं मिला.